ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము అహర్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహర్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహర్వేరోషు శూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడియందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు శూషను కోటలోనున్న అల్పులకేమీ గనులకేమీ జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు కల అవిసినారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఓదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవల్లని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. రాణి అయిన వస్తి కూడా రాజైన అహర్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కొనుపరచవల్లని రాజకిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహర్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను బిస్తా హర్పోన భిక్త అభక్త జేతరు కర్కసు అని 7 నపుంసకులకు ఆజ్ఞాపించాను. ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇవ్వడ రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు కనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తి రాజైన అహర్వేరోషను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన శతారు అద్మాత తర్షీషు మెరేను మర్సెన మెమూకాను అనువారు. మెమూకాను రాజు ఎదుటను ప్రధానులు ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వస్తి రాజేడల మాత్రము కాదు రాజైన అహర్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతుల అందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయెను. ఏలయనగా రాజైన అహర్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకుని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తి రాజైన అహర్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తి కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందు అంతటా ప్రకటించిన యెడల గనురాలు కాని అల్పురాలు కాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పాను.
ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను కనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకును దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గుర్చిన తాకీదులు పంపించెను. ఎస్తేరు 2వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహర్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్త్రిని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిది, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడు హేగే వస్తువునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణి యగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను కనుక అతడు అలాగును జరిగించెను. శూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయిరు వంశస్థుడైన వర్ధకయ్యను ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజేరు యోధా రాజైన యకున్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు యకున్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒక్కడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును కలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు శూషను కోటకు పోగు చేయబడి హేగే వస్తువునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వస్తువునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికెత్తలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దకై, నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించినో అదియు తెలుసుకున్నట్టుకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము మొర్దకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహర్వేరోషునద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వద్దు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరిన వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కొద్దు. సాయంత్రం అందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన శయష్కజు అను అతని వసుములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే కాని ఆమె రాజునద్దకు మరల వెళ్లకుండెను. మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తె ఎస్తేరు రాజునద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరేమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహర్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరులలోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను.
కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను. అప్పుడు రాజు తన అధిపతులకందరికి సేవకులకందరికి ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దకై రాజకుమములో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దకై యొక్క పోషణమందున్న కాలమును చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియచేయక ఉండెను. ఆ దినములలో మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బెక్తాను తెరేషియోను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహర్వేరోషును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఈ సంగతి మొర్దకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియచేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఊరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. ఎస్తేరు మూడవ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహర్వేరోషు హమ్మోదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరును రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను. కనుక వారు మొర్దకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దానిని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహర్వేరోషు యొక్క రాజ్యమందు అంతటా ఉండు మొర్దకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహర్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నేసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను 12వ నెల వరకు వేయిచూ వచ్చిరి. అంతట హామాను అహర్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పనిచేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహర్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. అదారు అను 12వ నెల 13వ దినమందు ఎవరులేమి వృద్ధులేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి
వారి సొమ్ము కొల్లకుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడి వెళ్ళిన ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములో ఉన్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ శూషను కోటలో ఇయ్యబడిను. దాని విని శూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హమానును విందుకు కూర్చుండిరి. ఎస్తేరు 4వ అధ్యాయము. జరిగినదంతయు తెలియగానే మొర్దకై తన బట్టలు చిప్పుకుని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకుని వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైది. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గర ఉన్న షండులును వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారం కలదై మొర్దకై కట్టుకుని ఉన్న గోనెప్పటను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను. కానీ అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అని ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చాను. హతాకు రాజు గుమ్మము ఎదుట ఉన్న పట్టణపు వీధిలో ఉండు మొర్దకై యొద్దకు పోగా మొర్దకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియు అతనికి తెలిపి వారిని సంహరించుటకై శూషణులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజుని వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకే అతని యొద్దకు పోవలెనని చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చెను. హతాకు వచ్చి మొర్దకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతట ఎస్తేరు మొర్దకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారుపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులకందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనేను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దకైకి తెలుపగా మొర్దకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దకైతో మరల ఇట్లనెను. నీవు పోయి శూషణునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించదును. అటువలనే మొర్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఎస్తేరు 5వ అధ్యాయము. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజనగరి యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరి ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండు బంగారుపు దండమును
ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడలా, నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజు హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షారసము విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మొట్టుకైనను చేయబడునని చెప్పగా ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయించబో విందునకు రావలను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్లి రాజగుమ్మమున ఉండు మర్దకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మర్దకై మీద బొగ్గా కోపగించెను. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జరేషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తన గుండుటను గూర్చియు రాజు తన్ను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగును పెద్దగా చేసినో దానిని గూర్చియు వారితో మాట్లాడెను. మరియు అతడు, రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు, రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియచేశాను. అయితే యూదుడైన వర్ధకై రాజగుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వల్ల నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరిను 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద వర్ధకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు గురికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. ఎస్తేరు 6వ అధ్యాయము. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బెక్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహర్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకే రాజనగరి యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. రాజసేవకులు, ఏలినవాడా, చిత్తగించుము, హామాను ఆవరణములో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతన్ని రాణియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచని అపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా హామాను, నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లనెను. రాజు గణపరచని అపేక్షించువానికి చేయతగినదేమనగా రాజు ధరించుకొని రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచని అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించువానికి ఈ ప్రకారంగా చేయతగునని అతని ముందర చాటింపవలను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే
శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గొర్రమును తీసుకుని రాజు గుమ్మమునద్ద కూర్చుని ఉన్న యూదుడైన వర్ధకైకి అలాగుననే చేయుము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మర్దకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారము చేతగునని అతని ముందర చాటించెను. తరువాత మర్దకై రాజుగుమ్మమునద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్లిపోయాను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరిష్నకును తన స్నేహితులకు అందరికీ తెలుపగా అతని వద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జరేషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మర్దకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి. ఎస్తేరు 7వ అధ్యాయము. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నద్దకు విందునకు రాగా రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపనమేమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులుముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకునుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకై రాజైన అహర్వేరోషు ఈ కార్యం చేయుటకు తన మనస్సు దృఢపరుచుకున్నవాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడుగగా, ఎస్తేరు, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయెను. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షారసపు విందును విడిచి నగర వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించనని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకే నిలిచెను. నగర వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను పడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయినా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండ్లలో హర్బోనా అను ఒకడు, ఏలినవాడా, చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మర్దకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరుకొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మర్దకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఎస్తేరు 8వ అధ్యాయము. ఆ దినమున రాజైన అహర్వేరోష్ యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను. ఎస్తేరు మర్దకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియచేసిన మీదట అతడు రాజసన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మర్దకైకి ఇచ్చెను. ఎస్తేరు మర్దకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజవైన తమకు సమ్మతి అయిన ఎడలను
తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజవైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజవైన తమ సకల సంస్థానములలో ఉండు యూదులను నాశనము చేయవలనని హమోదాతా కుమారుడైన అగాగీయుడకు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞయ్యుడి నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగు సహింపగలనని మనవి చేయగా రాజైన అహర్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మర్దకైకిని ఇలాగు సెలవిచ్చెను హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చి ఉన్నాను అతడి యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడి ఉరికొయ్యి మీద ఉరి తీయబడెను అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి సీవానను మూడవ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి మర్దకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశము మొదలుకుని కూషు దేశము వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతను బట్టి దాని దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడెను రాజైన అహర్వేరోషు పేరట తాకీదులు మర్దకై వ్రాయించి రాజ్య ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగర్ పనికి పెంచబడిన బీజాస్వముల మీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను రాజైన అహర్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా అదారు అని 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందుండి యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడెను మరియు ఈ తాకీదు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులకందరికీ పంపించవలననియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకనొక దినమందు సిద్ధముగా ఉండవలననియు ఆజ్ఞ ఇయ్యబడెను రాజనగర్ పనికి పెంచబడిన బీజాస్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరి ఆ తాకీదు శూషను కోటలో ఇయ్యబడెను అప్పుడు మర్దకై ఓదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసినారతో చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజ్య సముఖము నుండి బయలుదేరిను అందు నిమిత్తము శూషను పట్టణం ఆనందించి సంతోషమొందెను మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను అది శుభదినమని విందు చేసుకొనిరి మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి ఎస్తేరు 9వ అధ్యాయము రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అని 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగ్గుపడెను యూదులు రాజైన అహర్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొన్రి వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలవలేకపోయిరి మర్దకైని కూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి మర్దకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయెను ఈ మర్దకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను యూదులు తమ శత్రువులను అందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి శూషను కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి హమోదాత కుమారుడై యూదులకు శత్రువుగా హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షిందాత
దల్పోను అస్పాత పోరాత అదల్య అరీదాత పరమష్ట అరీసై అరీదై వైజత అను వారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకుని లేదు. ఆ దినమున శూషను కోటయందు చంపబడిన వారి లెక్క రాజు నాకు తెలియ చెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు శూషను కోటయందు 500 మందిని హమాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువు సంస్థానములలో వారు ఏమి చేసి ఉందిరో? ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున శూషను నందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరుకొయ్యి మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవీయుడెనెను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. శూషణులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. శూషణు నందున్న యూదులు 14వ దినమందు కూడుకొని శూషణు నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు. రాజ సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. శూషణు నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకుని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారము లేని ఓళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు 14వ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినమనుకుని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. మర్దకై ఈ సంగతులను గూర్చి రాజైన అహర్వేరోష్ యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకు అందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు వారు మూలుగుట మారిన శుభదినమనియు ప్రతి సంవత్సరము 16 నెల యొక్క 14వ దినమున 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినమనియు వారికి స్థిరపరచను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మర్దకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలిచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటి వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్యి మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి ఈ సంగతిని బట్టి తాము చూచిన దానిని అంతటిని బట్టి తమ మీదకు వచ్చిన దానిని బట్టి యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరిచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొని వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిది. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహైలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మర్దకయును ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మర్దకయును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి
వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీమను పండుగ దినములను స్థిరపరచుటకు అతడి అహర్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలో ఉన్న యూదులకందరికీ వారి క్షేమము కోరునట్టు విశ్వాసార్థములగునట్టు మాటలు గల పత్రికలు పంపెను. ఇలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను. ఎస్తేరు 10వ అధ్యాయము. రాజైన అహర్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మర్దకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మర్దకై రాజైన అహర్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను.